Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పేదల కోసం మరో పథకం. జగన్ సర్కార్ ఫిక్స్ చేసిన ముహూర్తం ఇదే. రాష్ట్రంలో మరో పథకం అమల్లోకి రాబోతోంది. జగన్ సర్కార్ దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులకు లబ్ధి కలిగించే స్కీమ్ ఇది. చౌకధరల డిపోల ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని తెల్ల రేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకు పంపిణీ చేసే వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ దీనికి వేదిక కానుంది. ఇదివరకు 1000కి పైగా అంబులెన్స్లను ప్రారంభించిన సెంటర్ ఇదే. ఈసారి దానికి రెండింతల వాహనాలను ఆయన ప్రారంభించనున్నారు. 21వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారని పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9260 వైఎస్ఆర్ ఇంటింటికి బియ్యం పంపిణీ వాహనాలు అదే రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. 1వ తేదీ నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద వైఎస్ జగన్ 2503 వాహనాలను ఆయన ఒకేసారి ప్రారంభిస్తారు. ఆ వాహనాలను కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పంపిస్తారు. జెండా ఊపి ప్రారంభించిన వెంటనే ఆ వాహనాలు ఈ 3 జిల్లాలకు తరలి వెళతాయి. 21వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ నాటికి బియ్యం పంపిణీ వాహనాలను పౌర సరఫరాల శాఖ గిడ్డంగులకు కేటాయిస్తారు. 31వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది. ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల్లో మాత్రమే ట్రయల్ రన్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ మరుసటి రోజు నుంచే ఈ వాహనాల ద్వారా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు బియ్యాన్ని పంపిణీ చేస్తారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు బియ్యాన్ని చేరవేయడంపై దృష్టి సారించారు.